కొత్తగా సచివాలయం ఎందుకు గట్టిండ్రు ఆఫీసులు అన్నీ ఒక కారినే ఉంటాయి ఆఫీసర్లంతా ఒక కారనే ఉంటారు పరిపాలన పబ్లిక్ దగ్గరనే చేసేటందుకు కట్నం అన్నారు మరి ఆ పబ్లిక్ తరపున మేము దరఖాస్తు పెట్టేటందుకు ఆఫీసర్ల దగ్గరకు వస్తే నడుమిట్లనే అడ్డం పడి కాలల్లా కట్టబెట్టుడేందని మండిపడుతున్నాడు పీసీసీ పెద్ద రేవంత్ రెడ్డి సారు సచివాలయం పోకుండా నాకు మస్తు గరం అవుతున్నాడు అండలేని ఊళ్ళో ఉండదోషం ఆశలేని అడగ అడగదోషం అన్నట్టే ఉన్నది కదా తెలంగాణ ప్రతిపక్షాల పరిస్థితి బీజేపీ పెబ బండి నేమో మేం సచివాలయం బోం మా సర్కార్ వచ్చాక దాన్ని మార్చి పడేస్తామని జిద్దు మీద ఉన్నాడు ఇక ఇలా పీసీసీ పెబ రేవంత్ రెడ్డి సారేమో సచివాలయం పోయి ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ ఓ ప్రైవేట్ కంపెనీకి ఏ అప్పజెప్పిర్రు అడుగుదామని దరఖాస్తు ఇచ్చేది పోతుంటే టెలిఫోన్ భవన్ కాడే పోలీసులు అడ్డం పడ్డరు అరే ఓ ప్రజాప్రతినిధిగా ఎంపీగా సచివాలయం పోయే జిమ్మెదారి నాకుంది అడ్డం పడేదందుకు మీరేవాళ్ళు నేను సచివాలయం పోయి హెచ్ఎండీఏ మున్సిపల్ ఆఫీసర్లను కలిసి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడానికి పోతున్నా ఎందుకు అడ్డం పడతారు నేనేమన్నా సచివాలయాన్ని లూటు చేసేదందుకు పోతున్నానా టెర్రరిస్టునా అని రేవంత్ రెడ్డి సారు పోలీసు వాళ్ళ మీదకి గరమైండు మీరేమన్నా అనుకోన్రీ ప్రశాంతంగా నిద్రపోతున్న శాంతి భద్రతల్ని మీరు లొల్లి లేపుతారంటే నడవది మాకు ఆర్డర్స్ ఉన్నాయి మిమ్మల్ని లోపలికి పోనిచ్చేది లేదనుకుంటా పోలీసు వాళ్ళు అడ్డం తిరిగిర్రు అరే మొన్న శర్మిలక కూడా నిరుద్యోగుల గురించి ఆఫీసులకు పోయి ఫిర్యాదు వస్తానంటే గిట్టనే అడ్డంబడి అంగడి చేసిర్రు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సార్ నాటుకొని లోపటికి పోనీయమంటున్నారు ప్రతిపక్షాల కుత్కెల మీద పోలీసులు బూటుకాలతోటి పిసుకుతే ఏందన్నట్టు మండిపడుతున్నాయి ఈ ముచ్చటరికైన ప్రతిపక్ష ప్రజాసంఘాలు